శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాదు. మకర రాశి వారికి 2018 ఫిబ్రవరి మాసం ఏ విధంగా ఉంటుందన్న విషయానికి వచ్చినప్పుడు మకర రాశిలో చూసుకునేసరికి కొంతవరకు మిత్రుల వల్ల నష్టం జరిగే అవకాశంగా మిత్రుల ద్వారా సలహాలు తీసుకుంటూ చేసే ప్రయత్నాల్లో కొంతవరకు ఆంక్యలు అయితే చాలా బాగుందండి. ఫిబ్రవరి 20వ తారీఖు వరకు నిర్ణయాలలో కొంత కఠినమైన నిర్ణయాలుగా ఉండి నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులను కొంతవరకు దూరం ఉంచడం ప్రయత్నం చేయండి. లాభం కంటే నష్టం జరిగే అవకాశం ఉంది. స్నేహమేల జీవితం అనుకున్న వాళ్ళకి స్నేహాన్ని కొంత దూరం ఉంచవలసి వస్తుంది. నిర్ణయాలలో తేడా వచ్చి జీవితంలో పరుపు రానంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది మిత్రులతో. దూర బంధువుల నుండి వచ్చే సలహాలు చాలా బాగానే ఉంటాయి. తన వ్యాపార రంగంలో చేసే ప్రయత్నాలు చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నష్టం జరగకపోయినట్ల కొంత ఖర్చు అనవసరపు ఖర్చుగా అనిపిస్తుంది, కానీ లాంగ్ టర్మ్లో వచ్చినప్పుడు అది ఎంతో ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. కొంత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళకి మాత్రం కొంత ఇన్వెస్ట్మెంట్ చేసిన దాని ఫలితం మాత్రం చక్కగా బాగా కనబడే అవకాశం ఉంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 5 మార్కులు ఎక్కువగా రావడం, సక్సెస్ అని కనబడము, కొంచెం ఉత్సాహం ఉండడానికి అవకాశం ఉంది. మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది ఈ మకర రాశి వారికి. ఇది ఇట్లా ఉండగానే వీళ్ళు చేసే ప్రయత్నాల్లో లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, తర్వాత భూమికి సంబంధించి విత్తనాలకు సంబంధించి వ్యాపారం చేసేవారు, కూరగాయల వ్యాపారం చేసేవారు, సూపర్ మార్కెట్స్ పెట్టిన వాళ్ళకి, తర్వాత పాల వ్యాపారం చేసిన వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీ చేసేవాళ్ళకి అందరికీ చక్కటి లాభదాయకం కనబడుతుంది. కొంత మనోవేదన కలిగినప్పటికీ ఆర్థిక విషయానికి వచ్చిన మాత్రం బలోపేతం అవడానికి సంపూర్ణ బలం కనబడే అవకాశం ఉంది. సెకండ్ హాఫ్ అంటే ఫిబ్రవరి 20వ తారీఖు తర్వాత జరిగి చేసిన ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాల్లో కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. వీరికి మనోవేదన నుండి బయటికి వెళ్ళండి. శరీర ప్రభావం వీళ్ళ మీద కూడా ఉంది కాబట్టి, 12 శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి మనోవేదన నుండి బయటపడడానికి, లగ్నంలో ఉన్న కేతు యొక్క ప్రభావం వీళ్ళ మీద పడకుండా ఉండడానికి, రవి యొక్క అగ్నితత్వం మకర రాశిలో ఉంది కాబట్టి దానివల్ల తీసుకున్న నిర్ణయాల్లో పోయే నష్టపోకుండా ఉండడానికి మనం చేసుకునే ప్రత్యేకమైన ప్రయత్నంలో ఒకటి ఏంటంటే, ఇక్కడ చూసుకోవాల్సిన అమ్మవారు చండీ అమ్మవారి యొక్క మంత్రసారణం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా కొంత మనోవేదన బయటపడడానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రయత్నించండి. రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం వ్యాధు.